పల్లెలలో పోయినప్పుడు చాలామంది కొన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అందరూ ఏమంటారు ఏ వాడు బట్టబాజీ కాడరా బట్టబాజీ మాటలు మాట్లాడతారు అని చెప్పి మామూలుగా చెప్తా ఉంటారు అంటే ఇట్లా ఏది ఉన్నాయి లేని అన్నీ ఏమంటా అవి చాయ్ డబ్బాలు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా లుంగిలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇట్లా అన్ని మాట్లాడేటోళ్ళని వాళ్ళందరూ ఏమంటారు బట్టబాజీ కాడరా బాయ్ బటబాజీ మాటలు మాట్లాడతారు అని చెప్తారు సరే ఇది అనాల్లో అనకూడదు నాకు తెలియదు కానీ సేమ్ ఇది ఇక్కడ చాయ్ డబ్బా కాడ మాట్లాడే బట్టబాజీ మాటలు అన్నీ కూడా ఇలా అసెంబ్లీలో మాట్లాడుతారు అవన్నీ ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి అన్ని మాటలు కూడా అక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఊర్లలో ఉండే బట్టబాజీ గారి మాటల్ని తలపిస్తున్నాయి మరి ఈయన నియమనాల్లో నాకు అర్థమవుతులేదు ఎందుకంటే ఏ ఒక్క మాట కూడా ఇందాక నేను మీకు అనేక అవి ఉదాహరణలు చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈయన చెప్పిన దానికి అనుగుణంగా ఉండదు చిన్న ఉదాహరణ ఏంటంటే అవినీతి అంటాడు అవినీతి నా కొడుకు అవినీతి చేసినా నా బిడ్డ అవినీతి చేసినా నేను చూస్తూ ఊరుకొని వాళ్ళందరినీ జైల్లో పెడతా అంటాడు స్వయంగా ఈయనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి మీద వందల వేల అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి భూముల కబ్జాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి మల్లన్నసాగర్ సాగర్ భూములలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి రైతులను వేదిక వేధించక తింటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి పేద రైతుల భూములను గుంజుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి కానీ ఆయనను వెంటేసుకొని ఇంత మంచి కలెక్టర్ ఎక్కడ లేడు మీకు అన్నిటికీ నా బదులు కలెక్టరే ఉన్నాడని చెప్పి ఆయనను పూర్తిగా ఒక రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ కంటే కూడా హై పొజిషన్లో కూర్చుని పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది అంటే అవినీతి మీద అయినా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నీటి ముడలే ఇవి ఇవన్నీ సరికాదు అనేది స్పష్టంగా అక్కడ అర్థమైంది ఇంకొక రెండొక మాట ఈయన ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నాణ్యమైన విద్య లభిస్తుంది ప్రతి విద్యార్థికి అని చెప్పిండు ఆ మాట మాట్లాడుకుంటూ ఏం చెప్పిండు ఈయన ఇది కూడా చెప్పిండు తన డ్రైవర్ కొడుకు కొడుకు తన మనుమడు ఇద్దరు ఒకటే స్కూల్కి పోతారు ఒక్క స్కూల్లో చదువుకుంటారు ఈ దీంట్లో వ్యత్యాసం ఉండదు అట్లా అట్లుంటే దానికి ఒక కథ చెప్పిండి అట్లుంటే వ్యత్యాసం ఉండదు అందరూ చదువుకుంటారు సమర్థవంతమైనటువంటి విద్య అందుతుంది అని చెప్పి చెప్పిండు కానీ ఏమైంది ఏడేళ్ల కాలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది ఉపాధ్యాయులు మంచిగా పనిచేసి వాళ్ళ గ్రామాలలో స్ట్రెంత్ పెంచడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఎలా మూలగబడతా ఉన్నాయి కొందరు ఉపాధ్యాయులు అయితే నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి ఇల్లు తిరిగి విద్యార్థులను తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియాలు పెట్టి మా ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళల్లో వేసి ఆ స్కూళ్ళని ఇంకా బతికిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇట్లనే ఈ స్కూళ్ళ మీద ప్రజలకు విశ్వాసం పోతే ప్రభుత్వం మొత్తం స్కూల్నే ఎత్తేసేట అవకాశం ఉంటుంది అట్లయితే మళ్ళీ నిరుపేదలకు విద్య దొరకది అని చెప్పి కొందరు నిస్వార్థంగా ఇలా పనిచేస్తూ విద్యార్థుల్ని పాఠశాలలకు తీసుకొస్తున్నారు వాళ్ళని గుర్తించడు